ప్రపంచంలో ఒక ఎత్తైనటువంటి అత్యున్నతమైనటువంటి ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో అత్యున్నతమైనటువంటి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా మరి రామోజీరావు గారు మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా, అందులో ప్రత్యేకించి ఏదైతే ఈవేళ ప్రజాస్వామ్యంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియాను అత్యంత పటిష్టంగా, ఆ మీడియాను కూడా తన స్వార్థం కోసం కాకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు జాతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి విధంగా, నీతిగా నిజాయితీగా అవినీతి రహిత సమాజాన్ని సృష్టించేటువంటి విధంగా ఆ మీడియాను మరి మార్చడంలో కానీ, అదేవిధంగా ఏదైతే మరి ఆయన సినీ రంగంలో కూడా చూసాం ఒక సామాజిక పరమైనటువంటి చైతన్యాన్ని కల్పించేటువంటి విధంగా ఆయన సినీ రంగం కానీ మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఒక హార్డ్ వర్క్, ఒక సిన్సియారిటీ, ఒక ఫంక్చువాలిటీ, ఇటువంటి వాటివన్నీ కలిపితే రామోజీరావు గారు అని చెప్పవచ్చు. అటువంటి రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా రామోజీరావు గారు మనందరి హృదయాల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం.